తెలుగు ఫిలిం ఫోరం చూస్తున్న అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు జెండా పండుగ శుభాకాంక్షలు. చిన్నప్పుడు ఇస్త్రీ చేసిన అంగిలాగా వేసుకొని మైక్లో పాటలు వినబడతాంటే సంబురంగా బల్లెకు పోయేది. ఆ రోజులు మళ్ళీ రావు కదా. సరే కానీ మన దేశభక్తిని రేకెత్తించిన పాటలు కొన్ని, మన స్వాతంత్ర గురించి ప్రశ్నించిన పాటలు కొన్ని, వాటి అర్థాలు చూద్దాం. ఫస్ట్ పాట జనని జన్మభూమిచ్చ, కడపలో పలున సుఖం కాశీకి పోయినా దొరకబెట్ట. బొబ్బిలి పులి సినిమాలో ఈ పాట, అసలు ఈ వాక్యం రామాయణంలోకించి తీసుకున్నారు. లక్ష్మణుడు లంక సంపదలకు మోజుపడ్డప్పుడు రాముడు లక్ష్మణునికి, ఇవన్నీ నాకేం సంతోషాన్ని ఇస్తలేవు లక్ష్మణ, కన్న తల్లి జన్మభూమిని మించిన ఆనందం సుఖం ఇంకెక్కడ ఉండని, అవి ఏవి ఇవ్వవు అని రాముడు లక్ష్మణునికి చెప్తాడు. అట్లా లక్ష్మణునికి రాముడు కనువిప్పు కలిగించిన అదే లైన్ను దాసరి గారు ఆయన పాటల పరిశీలన. తల్లి చనిపోయి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న పోలీసుగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇతర పోలీసులు కూడా ధైర్యాన్ని కోల్పోయి ఉంటారు. వాళ్ళకి స్ఫూర్తినిస్తానికి ఆయన తల్లిని తలుచుకొని, తోటి పోలీసులకు మనల్ని కన్న తల్లి చాలా గొప్పది, కానీ మన తల్లిని కన్న భూమి తల్లి ఇంకా గొప్పది. మనకి జన్మనిచ్చిన తల్లి ఆమె కడుపున 9 నెలలే మోస్తుంది, కానీ భూమి మన కట్టే కాలేదనక మోస్తుంది. తలగొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకోవచ్చు, కానీ భూతల్లి రుణం ఒక పోలీస్ మాత్రమే తీర్చుకోగలడు. మనిషిగా పుట్టిన ఓ మనిషి తల్లి తండ్రి పెండ్లం పిల్లలు త్యాగం చేసి కర్కశంగా మారి, మీ గుండెను బండ చేసుకొని రాక్షసునిగా మారి నీ వాళ్ళను రక్షించు అనేది పాట సారాంశం. ఎంత గొప్పగా చెప్పిండ్రు కదా ఈ పాట పాడింది బాలుగారు. రెండవ పాట పుణ్యభూమి నా దేశం నమో నమామి, మేజర్ చంద్రకాంత్ సినిమాది ఈ పాట. అసలు ఈ పాట లేనిది ఏ జెండా వందనం జరగదు. మ్యూజిక్ లిరిక్స్ గొంతు పాటకు పానం పోసినాయి. ఎన్టీఆర్ గారు ఛత్రపతి శివాజీగా, కట్ట బ్రహ్మణగా, అల్లూరి సీతారామరాజుగా, నేతాజీగా కనిపించిండు. అసాంఘిక పనులు చేస్తున్న తన కొడుకు మోహన్ బాబును మారుస్తానికి ఆ మహనీయుల జీవిత పోరాటాన్ని ఒక్క పాటలో చూపెట్టిండ్రు. ఈ పాట విన్నాక దేశభక్తి ఉప్పొంగి తెల్లదొరల మీద రక్తం మరుగుడు ఖాయం. నా దేశం అన్నం పెట్టి అన్నపూర్ణ, అది పుణ్యదేశం ధన్యదేశం, చరితార్థులను గన్నది అని పాటలు చెప్పిండు. మూడో పాట మీమే ఇండియన్స్, ఖడ్గం సినిమాలో ఈ పాట మన ఇండియన్ సైకాలజీకి అర్థం. కులమతాలు లేవు, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, మాకింకా లోపల లేయర్స్ ఏమి ఉండే, లౌక్యం తెలిసిన మనుషులం, పోరాటం చూపెట్టిన తెగువ చూపెట్టిన మనుషులం అని మస్తు చెప్పిండ్రు. దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం ఈ పాటకు హైలైట్. నాలుగో పాట అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, సింధూరం సినిమా ఈ పాట. ఈ పాటకు శతకోటి వందనాలు. సిరివెన్నెల గారి కళానికి సగం, బాలుగారి స్వరానికి సగం. తమ గొంతుతోని యుద్ధం చేసిండు బాలుగారు. అసలు మనం స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం, మతం కులం అని మనలో మనం కొట్టుకొని వస్తానుక, శాంతి కాపోతాం, పాలపిట్ట కుతిక దించి ఆ నెత్తురుతోని నీ నుదుటి మీద సింధూరం దిద్దినమా అని భరతమాతను సిరివెన్నెల గారు ప్రశ్నించిన తీరు అమోఘం. ఇంక ఇలాంటి పాట ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ, తెలుగు వీర లేవరా, మాతృదేశలం, దేశం మనదే తేజం మనదే, ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడిన, లీడర్ సినిమల సిరులు పొంగిన జీవగడ్డకు, పాడబోయే భారతీయుడ, ఇవన్నీ పాటలు మనలోని దేశభక్తినో మనం తెచ్చుకున్న స్వాతంత్రానికో క్వశ్చన్ మార్కునో ఇస్తాయి. ఈ పాటల ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే నాకు పడిశం పట్టింది, తలకాయ వస్తుంది, కొంచెం నేలు పడ్డట్టు అయినా నేను. సరే, ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ టీమ్ డిఎఫ్ఎఫ్.